హాయ్ లంగ్స్ ఎలా ఉన్నావు హాయ్ లివర్ నేను బాగానే ఉన్నాను నువ్వు ఎలా ఉన్నావు నేను బాగానే ఉన్నాను మనమిద్దరం ఎంతో కాలం నుంచి ఒకే శరీరంలో ఉంటున్నాం కానీ పని ఒత్తిడి వలన ఎప్పుడూ మనసు విప్పి మాట్లాడుకోలేదు ఈరోజు నీ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను నీ యొక్క విశేషాలు నాతో పంచుకుంటావా ఓ తప్పకుండా పంచుకుంటాను నీ గురించి కూడా కొన్ని విశేషాలు నాకు కూడా చెప్పాలి మరి ఓ తప్పకుండా చెప్తాను ముందు నువ్వు చెప్పు నీ గురించి ఓకే నేను శరీరంలో ఉరకుహరంలో ఉంటాను నేను కుడి మరియు ఎడమ ఊపిరితిత్తులుగా విభజించబడి ఉంటాను నా కుడి ఊపిరితిత్తి ఎడమదానికన్నా కొంచెం పెద్దదిగా ఉంటుంది నా చుట్టూ ఉండే పొరలను ప్లూరా అంటారు ఈ పొరల మధ్యలో ప్లూరా ద్రవం ఉంటుంది నా చుట్టూ గట్టిగా ఉండే ప్రక్కటెముకలు ఉంటాయి ప్రక్కటెముకలు ప్లూరా ప్లూరా ద్రవం నన్ను రక్షిస్తూ ఉంటాయి నా లోపల చిన్న చిన్న గదులు ఉంటాయి వాటిని వాయుగోనులు అంటారు ఇక్కడే వాయు వినిమయం జరుగుతుంది అనగా వాతావరణంలో ఉండే ఆక్సిజన్ వాయువు రక్తంలోనికి శరీరంలో విడుదలైన కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళే ప్రక్రియ ఇక్కడే జరుగుతుంది జీవి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియలు నా ద్వారానే జరుగుతాయి నా గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పల్మొనాలజీ అంటారు చాలా విషయాలు చెప్పాను నా కోసం ఇప్పుడు నీ కోసం కొన్ని విషయాలు చెప్పు మరి నన్ను తెలుగులో కాలేయం అంటారు నేను శరీరంలో ఉదర కుహరంలో కుడివైపుగా ఉంటాను నేను ఎర్రటి గోధుమ రంగులో ఉంటాను నేను శరీరంలో అతిపెద్ద గ్రంథిని నేను పైత్య రసాన్ని తయారు చేస్తాను ఈ పైత్య రసం క్రువ్వులను జీర్ణం చేస్తుంది నాకు అపారమైన పునరుత్పత్తి సామర్థ్యం ఉంది నాలోని మూడు వంతుల వరకు పాడైపోయినా తిరిగి నా అంతటి నేను బాగుపడగలను శరీరంలో ఉండే హానికర పదార్థాలు నా దగ్గరే నిర్వీర్యం అవుతాయి రక్తం గడ్డకట్టడానికి అవసరమయ్యే ప్రోటీన్లను నేనే తయారు చేస్తాను సూక్ష్మ క్రిముల దాడి నుంచి శరీరాన్ని రక్షిస్తూ ఉంటాను నా గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని హెపటాలజీ అంటారు చాలా ధన్యవాదాలు నీ కోసం చాలా విషయాలు నాతో పంచుకున్నందుకు నీకు కూడా చాలా ధన్యవాదాలు నీ గురించి కూడా చాలా విషయాలు చెప్పినందుకు ఉంటాను మరి బాయ్